కడప జిల్లా గండికోట ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నివాసాల్లోకి నీరు చేరడంతో ముంపు వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గండికోట ప్రాజెక్టులో భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే 12 టీఎంసీల పైనే నీరు చేరడంతో ముంపు గ్రామాల్లో బ్యాక్ వాటర్ ఇళ్లలోకి చేరింది. సార్ గండికోట ముప్పు బ్యాక్ వాటర్ తరఫున సెకండ్ ఫేజ్ లో గండివాడ వాటర్ వచ్చింది వలన ఇలాంటి పాములు వచ్చి సాయంత్రం పిల్లవాళ్ళకి మా ఇంటి దగ్గరనే అంతేనా. పాములు, తేళ్లు, విషపురుగులు నివాసాల్లోకి వస్తున్నాయి. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. అయితే బ్యాక్ వాటర్ పెరగకుండా గండికోట ప్రాజెక్టు నుంచి ఇతర ప్రాజెక్టులకు అక్కడి నుంచి పెన్నా నది దిగువకు నీటిని వదులుతున్నామని అధికారులు తెలిపారు. కొండాపురం మండలంలో ముంపు ప్రాంతమైన తాళ్ల ప్రొద్దుటూరులో 12 రోజులుగా జనం రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. పునరావాసం కల్పించకుండా, పరిహారం చెల్లించకుండా ఊర్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు ఒత్తిడి చేయడంతో నిర్వాసితులు ఆందోళనకు దిగారు. పరిహారం ఇస్తామని, బ్యాక్ వాటర్ పెరుగుతోందని అధికారులు నచ్చజెప్పి చర్చలు జరిపారు. అయితే అక్కడ జనం వినకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. పునరావాసం కల్పించి నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఊర్లు వదిలేందుకు 2 ఏళ్లు గడువు ఇవ్వాలని కోరుతున్నారు. చూస్తున్నాం, గండికోట నిర్వాసితుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి అప్డేట్స్? ఏంటి పవన్, గండికోట ప్రాజెక్టు పరిధిలోని ముంపు వాసులైన ప్రజలతో 2 రోజులుగా గత బాధలు తీవ్రతమయ్యాయి. చాలా బాధలు చూస్తుంటేనే చాలా వర్ణనాతీతము. గతంలో చూసుకుంటే 2 రోజులుగా ముందే ఆందోళన చేస్తున్నారు. బ్యాక్ వాటర్ రాకముందు అయితే బ్యాక్ వాటర్ వస్తాయనే నేపథ్యంలో అధికారులు వారిపై ఇటీవల ఒత్తిడి తేవడం జరిగింది. ఊర్లు వదలాలని అయితే వాళ్ళకి ఏంటంటే మొదటి నుంచి కూడా పునరావాసం లేదు. ఇటీవలే నెల క్రితమే స్థలాలు కేటాయించారు. పునరావాసం కల్పించాలి, నిర్మాణాలు చేపట్టాలి, సౌకర్యాలు చేపట్టాలి. పునరావాసం అయిన తర్వాత, నిర్మాణాలు అయిన తర్వాత మేము ఊరు వదులుతామని చెప్పేది వాళ్ళ పట్టుదలగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ లోపు బ్యాక్ వాటర్ అంటే శ్రీశైలం నుంచి ఆల్రెడీ వాటర్ వస్తుంది. శ్రీశైలం నుంచి కర్నూలు జిల్లా అవుక్ ప్రాజెక్ట్ నుంచి గండికోట ప్రాజెక్ట్ నీళ్లు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అయితే ఇప్పటికే 12 టీఎంసీలు దాటినాయి గండికోట ప్రాజెక్ట్ లో. సో ప్రాజెక్ట్ లో నీళ్లు పెరుగుదల అవుతుందనే బ్యాక్ వాటర్ గ్రామాల్లోకి పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు తప్పున ఇళ్లపై ఒత్తిడి తెచ్చి ఊరు వదిలేదాన్ని ప్రయత్నం చేస్తున్నారు. పరిహారం అయితే ఇవ్వలేదు. ఇంకా సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. పరిహారం వెంటనే మిగిలిన వాళ్ళు కూడా వెంటనే అందిస్తాము, మీరు ఊరు వదలండి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. అయితే మెయిన్ పునరావాసం ఇల్లు లేకుండా ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళు అయితే ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే నిన్నటి ఇప్పుడు 12వ రోజు జరిగింది. అయితే బ్యాక్ వాటర్ ఈ రోజు నిన్నటి నుంచి ఒకవైపు వర్షాలు పడుతున్నాయి భారీగా. ఈ వర్షాలు ఈ బ్యాక్ వాటర్ తోడు కావడంతో భారీగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతుంది. ఈ ఇళ్లలోకి చేరుతున్న నేపథ్యంలో ప్రధానంగా తీసుకుంటే ఈ కొండలు, చెరువులు, తోటల్లో ఉన్నందువల్ల బ్యాక్ వాటర్ నిలకడగా ఉన్నందువల్ల విష పురుగులు పెరిగాయి. ఎప్పటి నుంచి కూడా విషపురుగులు ఎక్కువగా ఉంటాయి. సో ఈ బ్యాక్ వాటర్ లో విషపురుగులు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో గత 2 రోజులుగా అంటే నిన్నటి నుంచి బాగా పెరుగుతూ వస్తున్నాయి వాటర్. తేళ్లు, పాములు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు. సో ఎలాగైనా సరే తమను ఈ బాధ నుంచి తప్పించాలని బ్యాక్ వాటర్ ముంపు వాసులు అంటే తాళబొద్దుట్టు వాసులు కోరుతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.